హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బటర్ఫ్లై వ్లాగ్స్. నమస్తే అండి, నేను సునీత. ఇక్కడ నేను ఈ బౌల్లో నేను 48 అవర్స్ నేను ఫర్మెంటేషన్కి వదిలేసిన ఈ మజ్జిగ నీళ్ళు. అంటే నార్మల్గా మనం మజ్జిగ పుల్లటి మజ్జిగ కాదు ఇది. నేను మీగడ అంటే నెయ్యి చేసుకుంటాం కదా ఇంట్లో, ఆ నెయ్యి చేసుకునే ప్రాసెస్లో మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ మీగడ నుండి వెన్నను సపరేట్ చేస్తాం కదా, ఆ ప్రాసెస్లో వచ్చిన వాటర్ ఇవి. ఇవి కూడా బాగా ఫర్మెంట్ అయ్యి బాగా న్యూట్రిషన్ బాగా అంటే మంచి బ్యాక్టీరియా ఉంటుంది కదా మనకు తెలిసినట్టుగా మజ్జిగ నీళ్ళలో. సో వాటిని పడేయడం ఎందుకు వేస్ట్, మనం ఈ రకంగా మొక్కలకు ఇచ్చుకోవచ్చు అన్నట్టు నేను 48 అవర్స్ తర్వాత నేను ఇక్కడ నా మొక్కలకు ఇచ్చుకుందామని ఇక్కడ తెచ్చుకున్నాను. స్ప్రే చేసుకోవచ్చు, మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అండ్ మజ్జిగ నీళ్ళు అనేటివి ఎంత బాగా పులిస్తే అంత బాగా పనిచేస్తుంది మొక్కలకి, చీడపీడల నుంచి మంచి పెస్ట్ కంట్రోల్కి. ప్లస్ ఇవి టమాటా మొక్కలకి, మిర్చి మొక్కలకి ఫ్లవర్స్ అనేటివి రాలిపోతుంటాయి కదా, సో వాటికి. ప్లస్ మన చిక్కుడు మొక్కలకి ఈ అఫిడ్స్ అనేటివి బాగా అటాక్ అవుతుంటాయి కదా తీగ జాతులు, వాటికి ఇవి స్ప్రే చేసుకుంటే చాలా వరకు పనిచేస్తుంది. అండ్ సాయిల్లో మనం మొక్కలకి ఇట్లా డైల్యూట్ చేసుకొని వాటర్ ఇచ్చుకున్నా కూడా సాయిల్కి మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది. అండ్ రెగ్యులర్గా నేను ఇంట్లో నెయ్యి చేసుకున్నప్పుడు నాకు వీక్లీ వన్స్ ఈ మజ్జిగ నీళ్ళు అనేటివి వస్తుంటాయి. సో ఎందుకు పడేయాలని చెప్పేసి మన గార్డెన్లో నేను యాడ్ చేసుకుంటుంటా. ఇట్లా నేను పెస్ట్ కంట్రోల్కి మంచి ఫర్టిలైజర్గా నేను వీటిని స్ప్రే చేసుకుంటూ ఉంటాను. సో నేను ఇక్కడ ఈ స్ప్రేయర్లో నేను ఇది సిప్ చేసుకోవడానికి నా దగ్గర ఒక బాటిల్ ఇది, దీనికి మంచి క్యాప్ ఉండడం వల్ల నాకు ఈజీ అవుతుందని దీంట్లో షిఫ్ట్ చేసుకుంటున్నాను. అది వచ్చేసి మన వాషింగ్ మిషన్ మ్యాటిక్ లిక్విడ్ది బాటలు, ఏరియల్ది. సో దాని క్యాప్ ఇలా ఉండడం వలన నాకు ఈజీగా అందులో స్ట్రెయిన్ చేసుకోవడానికి ఈజీ అవుతుందని చెప్పేసి ఇలా బాటల్లో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇట్లా హ్యాండిల్ కూడా ఉంది దానికి పట్టుకోవడానికి. అండ్ మనం ఏ స్ప్రేయర్ వాడినా కూడా మనము ఇలా అడ్డు రాకుండా ఏమన్నా చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంకా మజ్జిగ నీళ్ళు అంటే చెప్పనే వద్దు, అందులో మీగడ తాలూకు అట్లా ఫ్యాట్ కంటెంట్ అవి ఉంటాయి కాబట్టి కంపల్సరీ మనం స్ట్రెయిన్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. ఏదైనా మనం మొక్కలకి స్ప్రే చేస్తున్నప్పుడు లేదంటే అదో పెద్ద హెడేక్ అవుతుంది మనకి. అండ్ ఈ విధంగా నేనంతా నా దగ్గర ఉన్న లిక్విడ్ ఎంత ఉందో 1:1 రేషియోలో నేను వాటర్ నింపుకొని డైల్యూట్ చేసుకుంటున్నాను. మీగడ ఎంత ఉందో అంతే వాటర్ తీసుకొని డైల్యూట్ చేసుకొని నేను స్ప్రే చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ స్ప్రేయర్ గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. ఎవరికైనా దీని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ విధంగా నేనంతా టైట్గా క్యాప్ అంతా టైట్ చేసుకున్నా, అంటే మంచిగా ఎయిర్ టైట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మొక్కలకంతా నేను స్ప్రే చేసుకుంటున్నాను. మనము ఏదైనా ఈ చీడపీడలకి రాకముందే మనం ఇలా స్ప్రే చేసుకుంటే బెటరు, వచ్చినాక కొంచెం కష్టం అవుతుంది, రిపీటెడ్గా చేస్తుండాలి. వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ మనం మజ్జిగ నీళ్ళు ప్లస్ ఆల్టర్నేట్గా ఏదైనా జీవామృతం గోమూత్రం కానీ ఏదైనా మన ఇంట్లో మన దగ్గర ఏది ఉన్నా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇంకేవో ఒకటి మన గార్డెన్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఉంటాయి కదా నీమ్ ఆయిల్, అలాంటివి వాటర్లో డైల్యూట్ చేసుకొని కంపల్సరీ మనము స్ప్రే చేసుకోవాలి. లేదంటే ఆ పెట్స్ ఆ కంట్రోల్ చేయలేక చాలా కొంచెం టైం పడుతుంది, కష్టం కూడా. సో మనం కంపల్సరీ వీక్లీ వన్స్ అయితే స్ప్రే చేసుకుంటే బెటరు. ఇక్కడ కరేపాకి కొంచెం పెస్ట్ రావడం వల్ల ఆ చెట్టుని ఆ మొక్కని నేను కొంచెం ట్రిమ్ చేసి నేను ఇట్లా మజ్జిగ నీళ్ళు నీమ్ ఆయిల్ ఇస్తూ ఉన్నాను. సో కొంచెం చిగుర్లు అవి వస్తున్నాయి ఇప్పుడు ఆకుకూరలు వాటన్నీ. అండ్ ఇక్కడ నా దగ్గర ఒక సూర్యముఖి పర్పుల్ కలర్ మిర్చి మొక్క నేను నర్సరీ నుండి తెచ్చుకున్నాను.
సో అది నేను విత్తనాలు అంటే సీడ్స్ కోసం అని వదిలేసాను. అవి పర్పుల్ కలర్ మిర్చి ఇలా వదిలేయడం వలన అవి పండి రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. వీటిని కూడా నేను కొత్తగా నా గార్డెన్లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. అండ్ ఈ మొక్కను నేను తెచ్చుకున్నాక నేను వాటి నుండి సీడ్స్ కలెక్ట్ చేసుకొని గివ్ అవే కూడా చేయొచ్చు ఫ్యూచర్లో అన్నట్టు వదిలేసాను. ఇది కూడా సూర్యముఖి మిర్చి మొక్కనే కానీ ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. వీటిని కూడా వదిలేసాను. మనం ఏదైనా పండి ఇట్లా మొక్క మీదనే కొంచెం ఎండినట్టు అయినప్పుడు వాటిని తీసుకొని మనం ఇట్లా చల్లేస్తే వచ్చేస్తాయండి మిర్చివి. సో నేను అలా నా దగ్గర లేని వాటిని కొంచెం అట్లా సీడ్స్ కోసం అని వదిలేసి వాటిని ఫ్యూచర్లో గివ్ అవే చేద్దాము, కొంచెం ఎక్కువ డెవలప్ చేసుకొని కొన్ని మొక్కలు కొన్ని సీడ్స్ ఇద్దామన్నట్టు వదిలేశాను. అండ్ ఆ తర్వాత నా గార్డెన్లో వచ్చేసి కొన్ని లాస్ట్ టైంవే ఆ తోటకూర విత్తనాలు అక్కడిక్కడ మన మట్టిలో పడి మొలుస్తుంటాయి కదా, సో అలా మొలిచిన 2-3 మొక్కల్ని వదిలేశాను. అవి ఇప్పుడు విత్తనాల కోసం అని నేను తీసుకుంటున్నాను ఇక్కడ. అవి చెట్టు పైనే మనకు చాలా ఈజీ తోటకూర విత్తనాలను మనం కలెక్ట్ చేసుకోవడము. వాటిని కట్ చేసుకొని నేను అవి ఆల్మోస్ట్ సగానికి పైన చెట్టు మీదనే అలా ఎండిపోనివ్వాలి. ఎండిపోయినాక తీసేసుకొని 1-2 డేస్ అయినాక వాటిని మనం ఇట్లా చేత్తో నలిపేస్తే ఈజీగా వచ్చేస్తాయి. అవి ఎక్కడ మట్టిలో పడ్డా కూడా తోటకూర విత్తనాలు ఏడబడ్డం ఈజీగా మనకు మొక్కలు వచ్చేస్తాయి. చాలా చిన్నగా చాలా బ్లాక్ చాలా సన్నగా ఉంటాయి అవి, సో ఈజీగా పడిపోతుంటాయి అక్కడిక్కడ. సో ఈ రకంగా అంత అంత చిన్నగా ఉంటాయి చూడండి అసలు. సో ఇలా మనం నలిపేస్తే మనకు వచ్చేస్తూ ఉంటుంది చాలా ఈజీ. వీటిని మనం కలెక్ట్ చేసుకున్న ప్రతిసారి మనం కొనకుండా మన గార్డెన్లో మన విత్తనాలని మనమే ఈ రకంగా సేకరించుకోవచ్చు, ఐ మీన్ కలెక్ట్ చేసుకోవచ్చు. ప్రతిసారి కొనలేం కదా. సో ఒకసారి మనం ప్రతి పంటకి స్టార్టింగ్లో వచ్చే వాటిని విత్తనాలకి వదిలేస్తే అవి కొంచెం హెల్దీ మంచిగా ఉంటాయి. వాటిని కలెక్ట్ చేసుకొని మనం విత్తనాలుగా వాడుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బటర్ఫ్లై వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్